విప్పితే అబద్ధాలు మాట్లాడడం తప్ప ఆయన జీవితంలో ఒక్కటి కూడా వాస్తవం మాట్లాడినటువంటి రోజు లేదు మళ్ళీ అదే ఫేక్ మాటలు ఈరోజు నిడదవోలు సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అవినీతి గురించి మాట్లాడాడు సందా మాదిరిగా ఈ దేశంలో ప్రపంచంలో ఏ ఒక్కరిని మీరు అడగండి అవినీతి యొక్క పేటెంట్ హక్కు ఎవరిదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఆ పేరు ఇంకొకరు తీసుకోవడానికి అవకాశమే లేదు నువ్వు తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అధికారాన్ని మీరు ఉపయోగించుకొని సెల్ కంపెనీలు పెట్టి ఆ రోజే అవినీతిని ప్రపంచానికి ఏ విధంగా చేయాలో పరిచయం చేసినటువంటి వ్యక్తివు నువ్వు నువ్వు అవినీతి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది సెల్ కంపెనీలు పెట్టావు నలభై వేల కోట్ల రూపాయలు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామందికి నువ్వు మేలు చేసి వాళ్ళ ద్వారా నీ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా జగతి పబ్లికేషన్ కానీ సాక్షి కానీ నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సంస్థలో కూడా నీ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వచ్చినట్టుగా ఆధారాలతో సహా అచ్చెన్నాయుడో తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు చెప్పలేదు సాక్షాత్తు నీ అవినీతి పైన పన్నెండు సిబిఐ కేసులు నమోదయ్యాయి ఈడీ కేసులు నమోదయ్యాయి నలభై వేల కోట్లు ఈడీ ఈరోజు నీ యొక్క డబ్బుని సీజ్ చేసి ప్రపంచానికి తెలియచేసిన విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను నువ్వు అవినీతి అని నువ్వు పదహారు మాసాలు జైల్లో ఉన్నావని చెప్పి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అవినీతి మరక లేనటువంటి ఒక మహానాయకుని నువ్వు కావాలని చెప్పి అడ్డగోలుగా అక్రమమైనటువంటి కేసు పెట్టి జైల్లో పడ్డం నువ్వు సిగ్గుపడాలి ఇంకా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు ఇంకా ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి ఆధారాలతో సహా దొరికినా సరే ఇంకా ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాం ఏం ఆధారం ఉంది జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క ఆధారం మీ దగ్గర ఉంటే మీరు చూపించండి వారం రోజుల నుంచి కింద మీద పైన పడుతున్నారు తప్ప ఎక్కడైనా సరే ఈ డెవలప్మెంట్ కేసులో ఒక పైసా చంద్రబాబు నాయుడు గారికో హెరిటేజ్కో వారి కుటుంబ సభ్యులకో బంధువులకో ఒక్క పైసా వచ్చినట్టుగా ఎక్కడైనా సరే నువ్వు నిరూపించి నువ్వు చూపించి ఆ రకంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు